హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని ముంపుకు గురైన రెడ్డి కాలనీ సాగర్ ఎన్క్లేవ్ బైరామల్గూడ చెరువు ప్రాంతాల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి ఇతర నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వర్షాలతో హైదరాబాద్ నగరాన్ని వరదలతో అతలాకుతలం చేస్తుంది. మొన్న మల్కాజ్గిరి నేరేడ్మెట్లోని ఓ బాలిక నాలాలో కొట్టుకుపోయి చనిపోయిన ఘటన మరొక ముందే మళ్లీ సరూర్ నగర్ నాలాలో కొట్టుకుపోయి మరణించడం తెలిసిందే. నీళ్లు బాగా నిలువైపోయి మునిగిపోయి ఇళ్లలకు నీళ్ళొచ్చి ప్రజలు భయభ్రాంతులు అవుతారు. మరి అరచేతులు బాణాలు పెట్టుకొని ఉండాల్సి వచ్చింది. చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి జరిగిందంటే నీళ్లు వర్షపు నీళ్లు పోయేదానికి దారి లేకుండా అయిపోయింది. తర్వాత మురుగు నీళ్లు పోవడానికి దారి లేకుండా అయిపోయింది. మొత్తం దారులన్నీ క్లోజ్ చేశారు. అందుకనే వైవాటు ఉండేటువంటి వాటిని బంద్ చేసి మా పట్టం దాన్ని కబ్జా చేసేసి మరి పోకుండా చేసేసరికి మొత్తం నీళ్ళు నిలిచిపోయి కాలనీలో నిండిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇప్పుడు మంచినీళ్ళకును మురుకు నీళ్ళు అన్నీ రెండు కలిసిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకోవైపు ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ కట్టినందువల్ల ఇక్కడ కింద వెంటిలేటర్ అంటే మన కింద కలువట్లు కట్టినందువల్ల నీళ్లు సరిగ్గా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో ఆగిపోయిన తర్వాత కూడా అక్కడ నీళ్ళు నిలిచిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకోవైపున ఇక్కడ చూస్తే మనం చేపల చెరువు అక్రమక్కడ గురైపోయింది. ఇక్కడ ఇది దేవర బైరామల్గూడ చెరువు కూడా ఇక్కడ కూడా చాలా కబ్జాలకు గురైనట్టు అర్థమవుతాం. అంటే ఈ కబ్జాల ద్వారా నాల కబ్జాలు, చెరువుల కబ్జాలు, కుంటల కబ్జాలు, పార్కుల కబ్జాలు ఇవన్నీ చేయబట్టే మొన్న కేటీఆర్ వరంగల్కు వెళ్లినప్పుడు అక్కడ నాళాలు, చెరువులు కబ్జాకు గురయ్యాయని అన్నారని, మరి హైదరాబాద్లో జరిగిన ఈ దుర్ఘటనలకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. హైదరాబాద్ మహానగరంలో కబ్జాలకు కొదవ లేదు, దీనిపై ప్రభుత్వం చర్యలు లేవు అన్నారు. చేపల చెరువులు, బైరామల్గూడ చెరువు పూర్తిగా ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అధికార పార్టీ నాయకులే ఆక్రమణలు చేస్తుంటే వారికి అడ్డు అదుపు లేకుండా అయిందని అన్నారు. మంచినీటి పైప్లైన్లోకి మురికి నీరు కలిసిపోయిందని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. మొదటగా ఎల్బీ నగర్, సరూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు సర్వే చేయాలని, హైదరాబాద్ మహానగరంలో ఈ సర్వే చేస్తే దొంగల జాడ తెలుస్తుందని తెలిపారు. చెరువులు, కుంటలను, నాలాలను రక్షించి ప్రజలను కాపాడాలని, ప్రజల ప్రాణాలు లేక కబ్జాదారుల మీరే తేల్చుకోండి, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని చాడా వెంకటరెడ్డి హెచ్చరించారు. For more updates, please subscribe 99TV Telugu.